మనకు గురువు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకు జన్మ చెందిన తర్వాత గురువు అనేది మెయిన్ అన్నమాట. ఒక స్థాయికి ఎదగాలంటే ఒక టీచర్ ఉంటే సాధ్యమది, ఒక డాక్టర్ చేయాలన్నా, ఒక ఇంజనీర్ చేయాలన్నా, ఒక ఆర్మీ మ్యాన్ చేయాలన్నా, ఎవరైనా ఈ చెప్పి ఈ ప్రపంచంలో మొత్తం జరిగేటన్ని ఒక టీచర్ కూడా సాధ్యం. అలాంటి మాకు అవకాశం వచ్చిన వాళ్ళకి మన గౌట్ గర్ల్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు. అండ్ వాళ్ళు మీటింగ్కి విధంగా రావాల్సిందిగా కోరుతున్నాను. Next, I am requesting Anish Fatima Jain Mythology, please come to the dais. Next, I am requesting Surya Afrin Madam, please come to the dais. Next, I am requesting C.H. Narsaiya Sir, please come to the dais. Next, I am requesting Tabassum Nas Madam.
గుడ్ మార్నింగ్ టు ఆల్. టుడే వి ఆర్ సెలబ్రేట్ ఆన్ ది అకేషన్ ఆఫ్ టీచర్స్ డే ఆర్ సెల్ఫ్ గవర్నమెంట్ డే ఆర్ ది బర్త్డే ఆఫ్ సర్వేపల్లి రాధాకృష్ణన్ డిగ్నిటరీస్ ఆఫ్ ఆన్ ది డయాస్ ఆఫ్ ది డయాస్ ఐ గ్రీట్ టు ఆల్ in this wonderful and happiest moment. I am so happy and joy to be here with you. I stands before you, so I would like to say a few words about Sarvepalli Radhakrishnan. Was an Indian philosopher, politician who served as second president of India from 1962 to 1967. He previously served as the first vice president of India from 1959 to 62. Behalf of Joya Lucas, ఇక్కడ మళ్ళీ మనకు 2 o'clock ఎలాగో ఫంక్షన్ ఉంది. జోయల్ లూకస్ తరఫున మనకి ఆఫర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ టు జోయల్ లూకస్. జస్ట్ ఎవరు సో మన జోయల్ కార్యక్రమంలో ఇక్కడ మనకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ అండి. సో ఇలాంటి ప్రోగ్రామ్ మనకు చాలా జరగాలని ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సమాజ నిర్మాత గురువు ఆ గురు పూజ దినోత్సవాన్ని ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జోయాలికస్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున పండుగలా నిర్వహించినందుకు వారికి మా కాలేజీ బృందం తరఫున మా పిల్లల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ లేకపోతే వైద్యం లేదు, లాయర్ లేకపోతే న్యాయం లేదు, ఇంజనీర్ లేకపోతే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము లేదు. పై 3 వృత్తులు కూడా గురువు లేకపోతే ఏమీ ఉండవు. అంటే సమాజాన్ని నిర్మించేది గురువు. గురువు జీవిత పాఠాలను, జీవన పోరాటాలను, గుణ పాఠాలను పిల్లల్లో బుద్ధిమంతులుగా తయారు చేయడానికి, సమాజాన్ని ఎదగడానికి కృషి చేస్తున్నటువంటి మొట్టమొదటి వ్యక్తిగా చెప్తాం. అయితే కవితాస సూక్తి చెప్తాడు ఇక్కడ ఏంటి అంటే, దేవుడు గురువు పక్కపక్కన నుంచుంటే మొదటగానే నమస్కరించేది గురువుకు మాత్రమే, ఎందుకంటే అతను దేవుడు అని చెప్పేది కూడా నాకు గురువే కాబట్టి గురువుకు మొదటగా నమస్కరిస్తాను అంటాడు కవితాస్. ఈ గురువుకు ఉన్నటువంటి ప్రత్యేకత అంతా ఇంత కాదు, మాటల్లో చెప్పలేనిది, వినలేనిది కూడా. ఈ యొక్క అవకాశం ఇచ్చిన జోయలికా బృందానికి అందరికీ కూడా థ్యాంక్ యూ. మొదటిసారి మా కాలేజ్ బృందం తరఫున పెట్టినంత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సో జోయలికాస్ నుంచి ఇక్కడ ప్రోగ్రామ్కి అవకాశం ఇచ్చినందుకు కాలేజ్ యజమాని మొత్తానికి ధన్యవాదాలు. సో జోయలికాస్ అనేది ఇలాంటి యాక్టివిటీస్ అనేది చాలా చేయడం జరుగుతుంది. సో మనం లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ పిల్లలకి, అనాథ పిల్లలకి జోయలికాస్ ఫౌండేషన్ తరఫు నుంచి సో అన్ని రకాల వసతి వరంగా వాళ్ళకు ఒక 3.5 lakh దాకా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇలా మనకు సేల్ విషయంలో ఒకటే కాకుండా మనకు సోషల్ సర్వీస్లో కూడా యాక్టివిటీ జోయలికాస్ అనేది పాల్గొనడం జరుగుతుంది. సో మనకు అనేది అన్ని విధాలుగా ఏమున్నా కూడా మనం దానికి క్లియర్ చేయడం జరుగుతుంది. సో జోయలికాస్ తరఫున మీ కార్యక్రమానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అందరికి. ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికల నిజామాబాద్ జోయాలుకస్ వారి ఆధ్వర్యంలో ఈరోజు టీచర్స్ డే ఆర్ సెల్ఫ్ గవర్నమెంట్ డే లేదా బర్త్డే ఆఫ్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవటం జరిగింది. దీంట్లో కళాశాల బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది,
తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు టీచర్స్గా యాక్టివ్ చేయడం, క్లాసెస్ బ్రహ్మాండంగా తీసుకోవడం, తర్వాత వాళ్లకు సర్టిఫికెట్స్ ప్రదానం చేయడం దీంట్లో భాగంగా కొనసాగుతూ ఉన్నది. ఇది ప్రతి సంవత్సరం కూడా మా కళాశాలలో జరుపుకుంటూ వస్తూ ఉన్నాం. ఇంకా చాలా కార్యక్రమాలు, స్వాతంత్ర సమరయోధుల యొక్క జన్మదినాలు కానీ, వర్ధంతులు కానీ, ఇవన్నీ కూడా మా కళాశాలలో నిర్వహిస్తూ ఉంటాం. పిల్లలకు చదువుతో పాటు సంస్కారాన్ని కూడా నేర్పిస్తూ ఉన్నాం. అలా సంస్కారంతో కూడినటువంటి చదువును నేర్పించడం అనేటటువంటిది మా బాలికల కళాశాల యొక్క ప్రత్యేకతగా మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇవాళ టీచర్స్ డే జరుపుకోవడానికి ముఖ్య కారణం వల్ల మనం ఇక్కడ గవర్నమెంట్ గర్ల్స్ కాలేజీలో రావడం జరిగింది. సో ప్రిన్సిపల్ సార్ కూడా మాకు సపోర్ట్ ఇచ్చి మంచిగా అవకాశం ఇచ్చారు. సో అదేవిధంగా టీచర్స్ లేకుండా అసలు ప్రపంచంలో ఏది కూడా మూమెంట్ ఉండదు. మీన్స్ ఒక డాక్టర్ తయారు చేయాలన్నా, ఒక సాఫ్ట్వేర్ తయారు చేయాలన్నా, ఏది తయారు చేయాలన్నా కూడా టీచర్ అనేది మెయిన్ అన్నమాట బేస్. సో దాని గురించి మనం ఇక్కడ అందరం రావడం జరిగింది. ఆ రోజున మనము గుర్తుగా ఉంచుకొని ఇవాళ జోయలకి సర్పించుకొని వచ్చి మన చిన్న ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అది సార్ ఆధ్వర్యంలో సక్సెస్ చేయకుండా జరిగింది. సో అదేవిధంగా జోయలకస్ అనేది ఒక బ్రాండ్ లాగా మనము కాకుండా కొన్ని సోషల్ వెల్ఫేర్ పనుల్లో కూడా మనం యాక్టివిటీగా ముందుగా ఉంటాం. నిజామాబాద్ ప్రజలకు మంచి నాణ్యతమైన గోల్డ్ ఫస్ట్ జోయలకస్ ద్వారానే ఇక్కడ నిజామాబాద్లో పరిచయం కావడం జరిగింది. ఏ జ్యువెలరీ కూడా ఇక్కడ లేనప్పుడు మన జోయలకస్ స్టార్ట్ చేసి మన బ్రాండ్ దగ్గర నుంచి గోల్డ్ కస్టమర్కి ఎలా గోల్డ్, ఎలాంటి గోల్డ్ వాడాలా, ఎలా చేయాలని చెప్పేసి మనం ఎలాంటి బంగారం వాడితే బెటర్ ఉంటుందని చెప్పేసి మనం పరిచయం చేయడం జరిగింది. సో అదేవిధంగా మన దగ్గర డైమండ్లు కానీ గోల్డ్ కానీ అన్ని విధాల కలెక్షన్ ఉంటుంది. సో మంత్లీ స్కీమ్స్ కూడా ఉంటాయన్నమాట. సో తక్కువ బడ్జెట్లో చేసుకోవడం అనేది. సో మీరు స్టార్టింగ్ 1000 నుంచి 1 lakh వరకునే కట్టుకోవచ్చు మన ఇష్టం. సో అదేవిధంగా మనకు చాలా సింపుల్గా గోల్డ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అన్ని విధాల ఫెసిలిటీస్ జ్యువెలరీ కాస్ట్ ఉంది. నాణ్యతమైన బంగారం అంటే మారు పేరు జ్యువెలరీ కాస్ట్. థ్యాంక్ యూ సార్.